హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సైడ్లో వాట్సాప్లో కనుక చూసినట్టయితే ప్లస్ బటన్ పైన ఆర్బీజీ కలర్లో ఒక సర్కిల్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఆల్రెడీ కొంతమంది వాట్సాప్లో వచ్చే ఉండొచ్చు. ఇదేంటి అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదేంటి అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరెవరి వాట్సాప్లో అయితే ఇది కనిపించడం లేదో, వాళ్ళు ఏ సెట్టింగ్ చేసుకున్నట్టయితే వాళ్ళకు కనిపిస్తుంది, తర్వాత వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. చివరగా, ఎవరికైతే ఈ అప్డేట్ అవసరం లేదు, నాకు ఈ సర్కిల్ అవసరమే లేదని అనుకుంటారో, దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో వచ్చేసి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ వాట్సాప్ని ఓపెన్ చేయగానే ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ఆర్బీజీ కలర్లో ఒక సర్కిల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మేటాకి సంబంధించిన ఒక న్యూ అప్డేట్ అనమాట. ఇది వచ్చేసి ఒక AI, మీరు ఏదైనా సరే వాట్సాప్లోనే అడగచ్చు, ఆ వాట్సాప్లోనే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎవరితోనైనా సరే చాటింగ్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, అప్పుడు మనం ఏం చేస్తాం, వాట్సాప్ని క్లోజ్ చేసి గూగుల్లోకి వెళ్ళి ఎక్కడ ఒకటి సర్చ్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఆ విషయం ఏంటో తెలుసుకుని వచ్చి దాన్ని కాపీ చేసుకోవడమా, లేకపోతే దాన్ని ఏదో విధంగా వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటాం. సో ఇకపై నుంచి మనకు అదంతా తలనొప్పి లేకుండా డైరెక్ట్గా మనకి ఇక్కడనే ఒక సర్చ్ ఇంజిన్ లాంటిది ఒక AI అయితే వచ్చిందనమాట. మీరు దానిపైన ప్రెస్ చేసి మీరు ఏది కావాలంటే దాన్ని అడగచ్చు, మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు లైవ్లో చేసి చూపిస్తాను. మీకు కనుక ఈ సర్కిల్ వచ్చిందనుకోండి, ఒకవేళ రాకపోతే ఏ విధంగా వస్తుందని దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఇది వచ్చినట్టయితే దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, దేనికోసం ఉపయోగపడుతుందో తెలుసుకోండి. సో ఇక్కడ సింపుల్ ఈ సర్కిల్ ఉంది కదా, మీరు దీని పైన ప్రెస్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా రాదు, మీకు పర్మిషన్ అడుగుతుంది అనమాట, మీరు దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి. ఇక్కడ సింపుల్ మీరు అగ్రి కానీ కంటిన్యూ కానీ వస్తుంది, సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది నార్మల్గా వచ్చేసి Meta AI. ఇప్పుడు మీరు దీన్ని ఏదైనా అడగచ్చు, ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కోసం చికెన్ బిర్యానీ ఏ విధంగా చేయాలి అని మీరు తెలుసుకున్నట్టయితే హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అని ఎంటర్ చేశారనుకోండి, మొత్తం డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. మీరు ఆన్లైన్లో ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలనుకుంటే అది కూడా సర్చ్ చేయండి, మొత్తం వచ్చేస్తుంది. మీరు ప్రభాస్ గురించి అడగాలనుకుంటే ప్రభాస్ సర్చ్ చేయండి, మొత్తం వచ్చేస్తుంది. మొత్తం డీటెయిల్గా అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. మీరు కనుక నమ్మకపోతే ఇప్పుడు మీకు లైవ్లో నేను చేసి కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను సింపుల్ దీని పైన ప్రెస్ చేశాను, దాని ఒక క్వశ్చన్ అడుగుతాను. అల్కీ మూవీ హీరో అని చెప్పేసి విధంగా సర్చ్ చేసి ఇక్కడ సింపుల్ సెండ్ పైన ప్రెస్ చేశాను. ఇది చూడొచ్చు మనకు ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట, అక్యురేట్గా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ద హీరో ఆఫ్ ద మూవీ కల్కి అని చెప్పేసి ప్రభాస్ అని వచ్చేసింది. ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చేసింది అనమాట ఆ మూవీకి సంబంధించి. అలాగే అక్కడ వికీపీడియా కూడా వచ్చింది, మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వికీపీడియాలో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా ఓన్లీ దీని గురించే కాదు, మీరు ఏదైనా అడగచ్చు. నేను ఇంతకు మీకు చెప్పాను కదా హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అని చెప్పేసి, అది కూడా మీరు ఇక్కడ సర్చ్ చేయొచ్చు హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అని చెప్పేసి విధంగా సర్చ్ చేసేసాను. ఇప్పుడు మనకి దీనికి సంబంధించి ఏమేమి ఇస్తుందో చూద్దాం. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్ని వేస్ ద్వారా ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ ట్యూటోరియల్, అఫిలియేట్ మార్కెటింగ్, సెల్లింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి విధంగా మనకు 12 ways అయితే ఇచ్చింది. ఈ 12 ways ద్వారా మనం ఇక్కడ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు మొత్తం ఆన్లైన్, జస్ట్ మనం నెట్వర్క్ యూజ్ చేసి ఇక్కడ నుంచి ఎర్నింగ్ చేసుకోవడం ఉంటుంది. బ్లాగింగ్ కావచ్చు, డ్రాప్ షిప్పింగ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ప్రతి ఒక్కటి. మీకు ఒకవేళ ఇక్కడ నుంచి ఏదైనా అర్థం కలదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ షిప్పింగ్ అనేది మీకు అర్థం కాలేదు, వాట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్, హౌ కెన్ ఐ డూ అని చెప్పేసి మీరు విధంగా సర్చ్ చేసినట్టయితే అది కూడా వచ్చేస్తుంది అనమాట. మొత్తం డీటెయిల్గా మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో అంతేకాకుండా ఒకసారి మన ఛానల్ గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ సింపుల్ నేను తెలుగు టెక్ ప్రో అని చెప్పేసి విధంగా సర్చ్ చేసేసాను, మనకు దీని గురించి ఏమొస్తుందో చూద్దాం. మీరు ఇక్కడ చూడవచ్చు తెలుగు టెక్ ప్రో ఈజీ యూట్యూబ్ ఛానల్ అండ్ వెబ్సైట్ అని చెప్పేసి విధంగా మొత్తం డీటెయిల్గా అయితే వచ్చేసింది అనమాట మన గురించి. సో మీరు కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు దేని గురించి అయినా సరే. ఇంతే కాకుండా మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక ఫోటోని జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక ఫోటో నేను మీకు జనరేట్ చేసి చూపిస్తాను. మీకు చూపించడానికి ఏ బాయ్ స్టాండింగ్ అని బోట్ రెడ్ స్కై అని చెప్పేసి నేను ఇచ్చేసాను. ఇప్పుడు అంటే నాకు ఒక ఫోటో కావాలి, ఒక పిల్లాడు బోట్లో ఉన్నట్టుగా వెనక స్కై రెడ్ కలర్లో ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఒక ఫోటో ఆ విధంగా నాకు కావాలనుకుంటున్నాను. సింపుల్ నేను ఇది టైప్ చేసి సెండ్ చేసేసాను. ఇది మనకు ఫోటో జనరేట్ చేసి ఇస్తుందా లేదా చూద్దాం. సో ఇక్కడ నుంచి అయితే మనకు జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో కొద్దిగా టైం తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోటో అయితే క్రియేట్ వచ్చేసింది, చాలా కూల్గా ఉంది. మనం ఏది ఇచ్చినట్టయితే అది క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. నేను ఇక్కడ ఇది టైప్ చేశాను కాబట్టి ఇది వచ్చేసింది. మీరు ఒకవేళ ప్రభాస్ గురించి కానీ లేకపోతే ఎవరి గురించి అయినా సరే ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే సింపుల్ వాళ్ళ నేమ్ అది ఇచ్చేసి ఎంటర్ చేసేయండి, ఈ విధంగా ఫోటో అయితే క్రియేట్ వచ్చేస్తుంది అనమాట. చాలా సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్, నేను ఎలా కావాలనుకున్నానో అలాగే వచ్చేసింది. మీరు ఇంకా మళ్ళీ జనరేట్ చేసినట్టయితే ఇంకా మళ్ళీ వేరే ఫోటో అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మెయిన్ వర్క్ వచ్చేసి దీన్ని ఈ విధంగా ఉంటుంది. మీకు వర్క్ అయితే అర్థమైంది కదా. సో ఇది వచ్చేసి సర్కిల్ ద్వారా మనకి ఏ అనేది ఈ విధంగా వర్క్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎవరెవరికి ఇది రాలేదు అనుకుంటే మాత్రం, వాళ్ళు కావాలి అనుకుంటే ఏం చేయాలంటే, మీరు సింపుల్గా మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్ను ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ను ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ని అప్డేట్ చేసినట్టయితే సరిపోతుంది, మీకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది. అయినా కూడా రాలేదంటే ఒక 1 week అయినా ఆగండి, 1 week లోపలనే ఇది అందరికీ రోల్అవుట్ అవుతుంది, అప్పుడు కానీ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మీరు సింపుల్ అక్కడ నుంచి ఫోటోస్ విధంగా జనరేట్ చేసుకొని షేర్ చేయొచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు అడిగి తెలుసుకొని షేర్ చేయొచ్చు, మీ ఇష్టం, మీ ఇష్టం ఉన్నట్టుగా దీని అయితే వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఈ సర్కిల్ నా వాట్సాప్లో ఉంది, నాకు ఇది వద్దు నేను తీసేయాలనుకుంటున్నాను అంటే మాత్రం దానికోసం మీరు ఒక చిన్న పని అయితే చేయాలి, అదే విధంగా ఇప్పుడు తెలుసుకుందాం. సో దీన్ని ఇప్పుడు నా వాట్సాప్ నుంచి ఇప్పుడు నేను మీకు తీసేసి కూడా చూపిస్తాను. దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా విధంగా
వాట్సాప్ని క్లోజ్ చేసి ప్లేస్టోర్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ సింబల్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు ప్లేస్టోర్కి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ కింద సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది, అందులోకి వచ్చేసి ఇక్కడ ఆటో అప్డేట్స్ యాప్ అని ఉంటుంది, దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ నేను పెట్టుకున్నట్టుగా పెట్టుకోండి. డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసింది కదా, ఆ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ వైపు అయితే వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాట్సాప్ను ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వచ్చేయండి. ఇక్కడ చార్ట్స్ అని ఉంటుంది కదా, చార్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం చార్ట్స్ బ్యాకప్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాట్సాప్ మనం డిలీట్ చేయబోతున్నాం, మనకు ఏ ఆప్షన్ ఉంది కదా అది లేని వాట్సాప్ మనం ఇన్స్టాల్ చేసుకోబోతున్నాం అనమాట. అది కూడా అఫీషియల్ వాట్సాప్, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుంచి సింపుల్ నేను చార్ట్ బ్యాకప్ పైన ప్రెస్ చేసి బ్యాకప్ అయితే తీసుకుంటాను. సో ఈ బ్యాకప్ అనేది ఏ గూగుల్ అకౌంట్లోకి వెళ్తుందో ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్ నా జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో నేను అదైతే చూసుకుంటున్నాను, ఎందుకంటే మీ మొబైల్లో రెండు మూడు జీమెయిల్స్ ఉన్నట్టయితే మళ్ళీ బ్యాకప్ తీసుకునే టైంలో ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, నా బ్యాకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్ నేను వాట్సాప్ విధంగా క్లోజ్ చేసేసి సో ఇక్కడ నుంచి విధంగా లాంగ్ ప్రెస్ చేసేసి నేను ఇక్కడ నుంచి దీన్ని అన్ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే వాట్సాప్ అన్ఇన్స్టాల్ అయిపోయింది. మీ పాత వాట్సాప్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ మొబైల్లో క్రోమ్ ఉంటుంది కదా, క్రోమ్ని విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ సర్చ్ బార్లో సింపుల్గా టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఎంటర్ చేసి సర్చ్ పైన ప్రెస్ చేయండి. మీకు స్టార్టింగ్లోనే టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి విధంగా వస్తుంది. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయగానే దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ ఒక సర్చ్ బార్ కనిపిస్తుంది కదా, అందులో ఓల్డ్ వాట్సాప్ అని చెప్పేసి సర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్గా ఓల్డ్ వాట్సాప్ అని చెప్పేసి విధంగా సర్చ్ చేసేసాను. చేసేయగానే మనకు స్టార్టింగ్లోనే హౌ టు డౌన్లోడ్ ఓల్డ్ వర్షన్ వాట్సాప్ అని చెప్పేసి ఉంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఇటువంటి ఒక ఆర్టికల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సింపుల్ మీ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ మధ్యలోనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ ఓల్డ్ వర్షన్ వాట్సాప్ అని చెప్పేసి. దాని కింద మీకు ఒక టైమర్ అయితే నడుస్తుంది. ఈ టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే క్లిక్ హియర్ అని చెప్పేసి వస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి మీరు ఓల్డ్ వర్షన్ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ అలో ఫ్రమ్ ది సోర్స్ అని ఉంది కదా, సింపుల్ దాని విధంగా ఆన్ చేసేయండి. తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ ఈ బాక్స్ విధంగా ఫిల్ చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయాలి. తర్వాత మీరు మళ్ళీ దాని పైన ప్రెస్ చేసినట్టయితే విధంగా వాట్సాప్ అని వస్తుంది. సింపుల్ ఇన్స్టాల్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కొత్త వాట్సాప్ అంటే పాత వాట్సాప్ అనేది ఇప్పుడు మనకి మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. మీకు ఏదైతే ఆ అప్డేట్ చూపిస్తుందో ఆ అప్డేట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీకు మొత్తం నేను చేసి చూపిస్తాను. సో మనం ఫ్రెష్గా వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది. సో ఇక్కడ సింపుల్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాను, అగ్రీ అండ్ కంటిన్యూ పైన ప్రెస్ చేస్తాను. ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ ఇచ్చేసి దీన్ని అలో అయితే ఇచ్చేద్దాం. తర్వాత ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చేసింది కదా, ఇక్కడ సింపుల్ కంటిన్యూ పైన విధంగా ప్రెస్ చేసి దీనికి పర్మిషన్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఇప్పుడు బ్యాకప్ అయితే అడుగుతుంది, మనం ఇంతకు బ్యాకప్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి బ్యాకప్ అయితే రీస్టోర్ చేసేద్దాం. సింపుల్గా నేను రీస్టోర్ పైన ప్రెస్ చేస్తాను. రీస్టోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ నెక్స్ట్ పైన విధంగా ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. మన ఫోటో అయితే ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ సింపుల్ నేను నెక్స్ట్ పైన విధంగా ప్రెస్ చేస్తాను. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు పాత ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ వచ్చేసింది అనమాట. పాత అంటే ఇంతకుముందు మనకి ఇక్కడ ఎటువంటి ఏ అయితే లేదు, పైన మనకు చాట్ చేసాం కాబట్టి చాట్ అయితే ఉంది. ఇక్కడ ప్లస్ బటన్ పైన ఆ ఆప్షన్ అయితే లేదనమాట. సో ఇంతకుముందు మనకు వాట్సాప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. మీకు మళ్ళీ ఒకవేళ అప్డేట్ కావాలనుకుంటే సింపుల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. మీ వాట్సాప్ని మీరు అప్డేట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఫీచర్ అయితే అక్కడ చూడడానికి కనిపిస్తుంది. సో ఓవరాల్ ప్రాసెస్ వచ్చేసి ఇదనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, వాట్సాప్లో కనిపిస్తున్న ఆర్బీజీ సర్కిల్ ఏంటి, అది దేనికోసం యూజ్ అవుతుంది, అది మీకు రాకపోతే మీరు ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి, వచ్చినట్టు అయితే ఏ విధంగా తీసేయాలని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. Thank you for watching friends, take care.